రఘురామ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి 9వ వర్ధంతి సందర్భంగా తన కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా రఘురామ్ ముదిరాజ్ మీడియాతో మాట్లాడుతూ గతంలో మాజీ ముఖ్యమంత్రి చేసిన సేవలను కొనియాడారు. అఖిల భారత కాంగ్రెస్ నాయకులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ డాక్టర్ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి 9వ వర్ధంతి. 4 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో కాంగ్రెసే తన ఊపిరిగా, కాంగ్రెస్ పార్టీలోని కార్యకర్తలే తన కుటుంబ సభ్యులుగా భావించి ముందుకు నడిచిన వ్యక్తి డాక్టర్ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. బడుగు బలహీన వర్గాల వారిని రాజకీయంగా ఆర్థికంగా పైకి తీసుకోపోవాలనే మంచి ఆలోచనతో ఎతిల్తేరే గారిని శాసనమండలికి, గౌస్ మొద్దీన్ గారిని రాజ్యసభకు పంపించి బడుగుల మన్ననలను పొందిన ఏకైక వ్యక్తి స్వర్గీయ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. ఆనాడు అనేక మందిని సామాన్యులైన కుటుంబల పద్మశ్రీ గారిని, పనబాక లక్ష్మీ గారిని, పసల పెంచలయ్య గారిని, పట్రా ప్రకాశరావు గారిని, ఇటువంటి సామాన్యులను శాసనసభ్యులుగా, పార్లమెంటు సభ్యులుగా, మంత్రులుగా చేసిన ఘనత నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారికే దక్కుతుంది. ఆనాడు నందమూరి తారక రామారావు గారి తెలుగుదేశం ప్రపంచంలో కాంగ్రెస్ పార్టీ ఏమీ లేదనుకున్నప్పుడు నెల్లూరు చిత్తూరు జిల్లాల్లో ఆయన బాధ్యత తీసుకొని కాంగ్రెస్ పార్టీని జెండాని భుజాన వేసుకొని కార్యకర్తలు వెంటబెట్టుకుని తిప్పి ఆనాటి ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు అనేక పోరాటాలు చేసిన వ్యక్తి స్వర్గీయ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. అదేవిధంగా మాపోటి సామాన్య కార్యకర్తలను రాష్ట్ర స్థాయి పదవులు కల్పించి ఒక ఉన్నత స్థాయికి తీసుకొని పోయిన ఏకైక వ్యక్తి స్వర్గీయ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. అదేవిధంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన్ని ఒప్పించి వాకాడు పరిసర ప్రాంతంలో ఒక స్వర్ణముఖి బ్యారేజీని నిర్మించి అక్కడ ఉన్న 10,000 ఎకరాల ఆయకట్టు రైతాంగానికి, అక్కడ ఉన్న ప్రాంత ప్రజలకు సాగునీరు త్రాగునీరు అందించి బృహత్తరమైన ప్రాజెక్టు స్వర్ణముఖి బ్యారేజీని ప్రారంభించిన ఏకైక వ్యక్తి స్వర్గీయ నేదురుమల్లి జనార్దన్.